లోకేష్ పిలిస్తే వచ్చినోళ్ళు జగన్ కోవర్టుల. ఏపీ రాజకీయాల్లో సంచలనం. మొన్నటికి మొన్న కోడిమూరి ఎమ్మెల్యే, నిన్నటికి నిన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో? క్రమశిక్షణ సంగతి సరే. ఏడాది క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారందరూ కూడా ఇప్పుడు వాయిస్ రైజ్ చేస్తున్నారు. అభివృద్ధి చూసి వచ్చామని గొప్పలు చెప్పినోళ్ళే ఇప్పుడు తొక్కేం కాదు, అంతా అబద్ధం, ప్యాకేజీలు తీసుకుని వచ్చామంటూ సొంత పార్టీపైనే దారుణ విమర్శలు చేస్తున్నారు. అబద్ధాలు చెప్పి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోను అని కోడుమూరి ఎమ్మెల్యే మణిగాంధీ అంటే, ఇవాళ మంత్రి ఆదినారాయణ తెలుగుదేశం పార్టీలో అవినీతి వాటాలను బహిరంగ వేదికపైనే చెట్టా విప్పారు. రామసుబ్బారెడ్డితో ఉన్న జనం సొమ్మును ఏ వాటా కింద పంచుకోవాలి అనేది సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారుల సమక్షంలోనే సెటిల్మెంట్ చేశారని చెప్పడం అంటే అధికార పార్టీపై ఇంతకంటే పెద్ద మచ్చ ఏముంటుంది? బహిరంగ వేదికలపై చంద్రబాబుపై దారుణమైన అభాండాలు వేస్తుంది అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళినోళ్లే. ఇదే ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశమైంది. లోకేష్ ఆధ్వర్యంలో నడిచిన ఆపరేషన్ ఆకర్ష ఫలితమే ఇప్పుడు టీడీపీ అనుభవిస్తుందని టీడీపీ సీనియర్స్ అంటున్నారు. ఓ పార్టీలో గెలిచి డబ్బుల కోసం మీ దగ్గరకు వచ్చినోడు మిమ్మల్ని తిట్టడానికి గ్యారంటీ ఏమీ లేదుగా అని చినబాబు రాజకీయ అవగాహనను వేలెత్తి చూపిస్తున్నారు సీనియర్స్. కావలసినంత బలం ఉన్నా కోట్లకు కోట్లు పోసి ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడమే కాకుండా వారికి మంత్రి పదవులు ఇప్పించడంలో మంత్రి లోకేష్ పాత్ర కీలకం. ప్రత్యర్థిని దెబ్బకొట్టాలనే కసితో చేసిన ఈ పనిని పార్టీలోని సీనియర్స్ ఇప్పుడు తిట్టిపోస్తున్నారు. డబ్బుల కోసం వచ్చినోడికి పార్టీపై అభిమానం ఉండదని ఇప్పుడు ఇద్దరు బయటకు వచ్చారు, రేపు మరికొందరు వస్తారు, దీనివల్ల డ్యామేజ్ అయ్యేది టీడీపీనే కదా అంటూ రుసరుసలాడుతున్నారు. అసలు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ జగన్ కోవర్టులేమో అనే పెద్ద అనుమానం కూడా లేవనెత్తుతున్నారు.